Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తేనె తుట్టే కదిపిన కేసీఆర్ జగన్కు తప్పని చికాకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఇరు రాష్ట్రాల్లో ఏర్పడిన టీఆర్ఎస్ టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఉప్పు నిప్పులా వ్యవహరించేవి. ఎప్పుడో ఒకసారి అమరావతి ప్రారంభం వంటి కొన్ని సందర్భాల్లో తప్ప ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే సావాసం చేయాల్సిన పరిస్థితి. అయితే 2019లో ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటైన తర్వాత ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేసీఆర్ జగన్ నిర్ణయం తీసుకున్నా వాస్తవంలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఇదే క్రమంలో తాజాగా కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం జగన్కు మంట పుట్టించేలా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటికీ ఈ కోట అమలవుతోంది. కానీ రాష్ట్రాలు మాత్రం ఈ కోటను అమలు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోట ఇప్పటికీ అమలు కాలేదు. కానీ తాజాగా కేసీఆర్ సర్కార్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి పెరగబోతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు జగన్ సర్కార్తో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయించాలని కోరుతూ గవర్నర్ను పలుమార్లు కోరారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయం జగన్కు పెను సవాల్ కానుంది. కేంద్రం 2 ఏళ్ల క్రితమే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించిన ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం దానిని తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధం కాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఈ కృత రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిపై ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్న వారిలో పలు అనుమానాలు భయాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి వీరంతా వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్గా ఉన్నవారే. దీంతో ఈ కృత రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే వారి నుంచి వ్యతిరేకత తప్పదని జగన్ అంచనా వేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ కోట అమలుకు 2 ఏళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది అమల్లోకి రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తనకున్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ కూడా ఈ రిజర్వేషన్ల అమలుకు ఒత్తిడి చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారుతోంది. దీంతో అక్కడ కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. దీంతో కేసీఆర్ ఎట్టకేలకు రిజర్వేషన్లకు సాయ అనేశారు. కానీ ఏపీలో మాత్రం బీజేపీ నేతలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం గవర్నర్ను ఇప్పటికే పలుమార్లు కోరారు. జగన్ సర్కార్కు లేఖలు కూడా రాశారు. అయినా జగన్ మాత్రం ముందడుగు వేయలేదు. గతంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చినా బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒత్తిడి చేస్తున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్కు ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇప్పటి వరకు గవర్నర్ ఫిర్యాదులకు పరిమితమైన బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తామనో త్వరలో నిర్ణయం తీసుకుంటామనో అధ్యయనం చేస్తున్నామనో ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి జగన్ సర్కార్కు తలెత్తింది. లేకపోతే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే జగన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారని విపక్షాలని మూకుమ్మడిగా టార్గెట్ చేసే అవకాశం ఉంది.